గూడూర్ పట్టణంలో జరిగిన ఆత్మహత్యాయత్నం కేసులో కీలక మలుపు. తమ కూతుర్ని గులిశెట్టి వెంకటేష్ పథకం ప్రకారం హత్య చేసి నటిస్తున్నాడని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు మృతురాలి తల్లిదండ్రులు. శివ పంచనామా నిమిత్తం గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి వద్ద తమ కూతురి మృతదేహాన్ని చూసి బోర్న విలపిస్తున్న తేజస్విని తల్లిదండ్రులు. వెంకటేష్కు మరో ఇద్దరు కూడా సహకరించారని ఆరోపణలు. నిందితుడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. మరి కాసేపట్లో బాధితులను పరామర్శించనున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. శివ అని ఒక అన్న వచ్చారు అంకుల్. శివ అని ఒక అన్న వచ్చి క్లాస్మేట్ తనకి, మా అక్క క్లాస్మేట్, నువ్వేం నీ నంబరి అని ఫోన్ లాక్కోబోతా ఉన్నారు. నేను ఆ ఫోన్ తీసుకొని హెల్ప్ కోసం, నాకు డౌట్ వచ్చి వెళ్ళిపోయి హెల్ప్ కోసం అని వెళ్తే తను వెంటనే నన్ను కూడా తోసేసి కిందకి, తను వెంటనే వచ్చేసి మా అక్కని మెద పట్టుకొని తప్ప 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 చంపల పైన బాగా కొట్టేసి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాను అంకుల్. మేము ఎంతో ట్రై చేసాం అంకుల్, ఎంతో ట్రై చేసాను. నేను తలుపు పగలు కొట్టేదానికి అసలు రావట, లోపల నుంచి పట్టుకున్నారు. పోలీసులు వచ్చి తలుపులు పగలు కొట్టేసి దూకేసిన తర్వాత చూస్తే మా అక్క నాలిక బయట తీసేసి టవల్ గట్టిగా వేసి కట్టేశారు. తను కూడా ఊరేసుకున్న ట్యాక్ చేసి మోకాలతో కూర్చోన్నారు. అది ఆయన మాత్రం ప్రాణం ఉంది అంటే అర్థం. ఉరి ఏమో కానీ ఉరి ఫ్యాన్కి వెళ్ళాము, ఫ్యాన్ రెక్కలకి వేసుకొని తను మోకాలతో కూర్చోన్నారు. అది జరిగింది. ఖచ్చితంగా బడికి వెళ్తావు అనేసి ఆ అబ్బాయి ప్లాన్ చేశాడు. వాళ్ళ డాడీ కూడా స్కూల్లో పనిచేస్తాడు కాబట్టి తెలుసు కాబట్టి ప్రీ ప్లాన్. పాపకు ప్రమాదం జరుగుతుంది అనుకున్నాం కానీ ఎగ్జామ్కి వెళ్ళేకాడో ఎక్కడో అప్పుడు నేను ఉండొచ్చు అనుకున్నాను. ఇంటికి వచ్చి మరి ఏ పిల్లలైనా ఎట్లా చేస్తారా? ఇంటికి వచ్చి ఇంట్లో అపార్ట్మెంట్ సెక్యూరిటీ ఉన్న దాంట్లోకి వచ్చి వాళ్ళ తమ్ముడిని తోసేసి ఒక చిన్న పిల్లని నెట్టేసి ఇంట్లో బెడ్రూమ్లోకి తీసుకుపోయి చాప్తో కోసేసి ఉన్నాడు. నాకైతే ఇప్పుడే చూడడం పాపని, నిన్నటి నుంచి అసలు చూడలేక పాపని ఎప్పుడు నేను గేమ్స్ కూడా ఈ పక్క గ్రౌండ్లో కూర్చోబెట్టుకో ఉండేదాన్ని పిల్లలిద్దరిని. నిన్నొక్కరోజు చేసిన పొరపాటుకి ప్లాన్ చేసి ఇంత ప్లాన్ చేస్తాడు అనుకోలేదు. పాప లైఫ్ మీద దెబ్బేస్తాడేమో అలయన్స్లు వచ్చినప్పుడు అనుకున్నాను, కానీ చంపేస్తాడు అనుకోలేదు సార్. నిజంగా చంపేసిన వాడు గురి శిక్ష పడాలి. వాడు ప్లాన్ చేసి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అక్కడ. మీడియా మీరు కొద్ది గమనించుకోండి. వాడు అక్కడ పడికిందా? నేను ఇప్పుడు చూశాను పాప మెడలో ఉన్న రుద్రాక్షలు ఏమన్నా గీసుకున్నాయేమో అనుకున్నాను, కానీ కత్తితో బాగా గీసేసి ఉన్నాడు. కత్తితో గీసేసి మా ఇంట్లో టవల్తోనే అమ్మాయిని ఇలా అనేసాడు. నాకు అసలు వీళ్ళు చెప్పేదాకా కూడా తెలియదు. ఒకటి 3 అవర్స్ పాటు చెప్పారు, 3 అవర్స్ తర్వాత తట్టుకోలేనని. తర్వాత వీళ్ళు తలుపు తీరనే ఉద్దేశంతో అమ్మాయి క్లాస్మేట్ అయినటువంటి శివ అనే పిల్లోడిని పోస్ట్ పంపించాడంట. తెలిసిన అబ్బాయి కానీ చెప్పి తలుపు తీశారు వీళ్ళు. తలుపు తీయగానే వెంటనే వాడు వెంకటేష్ అనే అబ్బాయి వచ్చేసి తోసుకుంటా వచ్చేసి నువ్వు వెళ్ళిపోరా అని చెప్పేసి, శివ అనే అబ్బాయిని నువ్వు వెళ్ళిపోరా నీ మీద కేసు అవుతుందని చెప్పి తరిమేశాడంట. మా అబ్బాయిని కూడా నెట్టేసి ఈ లోపలికి అమ్మాయి మీద అటాక్ చేసి ఫస్ట్ చెంబల మీద కొట్టాయంట. ఫటాఫటాని కొట్టేసి గొంతు పట్టుకుని పిసికినట్టుగా అమ్మాయిని కొట్టుకుంటూ బెడ్రూమ్లోకి లాక్కుపోయేసి తలిపేసేసుకున్నాడంట. ఈ లోపల అబ్బాయి నాకు ఫోన్ చేయగానే నేను అందరినీ అలర్ట్ చేసి నేను స్కూల్ నుంచి బయలుదేరి నేను వచ్చేసాను. ప్రత్యక్ష సాక్షి పెంచిల నాయుడు గారు చెప్పేదాని ప్రకారం అయితే అమ్మాయి బతులాడుకుంటుందంట, నన్ను ఏం చేయొద్దు ప్లీజ్, నన్ను చంపొద్దు ప్లీజ్ అని చెప్పేసి, అది కూడా లో వాయిస్, చాలా బలహీనంగా వస్తుందంట వాయిస్. అప్పటికే అమ్మాయిని కత్తితో ఇక్కడ పొడిచినాడు, కత్తితో పొడిచేశాడు. ఇంకా చచ్చిపోలేదనే ఉద్దేశంతో టవల్, మా ఇంట్లో ఉన్న టవల్తోనే టవల్ మెలేసి అమ్మాయి మెడ చుట్టేసి గట్టిగా లాగేసినట్టున్నాడు. నేను వచ్చే సమయానికి పోలీసు వాళ్ళు బ్రేక్ చేశారు. దానికి ముందు పోలీసు వాళ్ళు తలుపు తీద్దామనేసి ట్రై చేస్తే రాలేదంట. కిటికీ దగ్గరికి పోయి కిటికీ లాగదామనేసి ట్రై చేస్తే వాడు లోపల నుంచి కిటికీని లోపలికి లాక్కున్నాడంట. ఒక కానిస్టేబుల్ వేలు కూడా నలిగిందంట ఆ కిటికీని లాగేసి అందరం వాళ్ళు లోపలికి లాగిన దానివల్ల. మీరు ఆ కానిస్టేబుల్ని కూడా ఎంక్వైరీ చేయొచ్చు కావాలంటే. ఇదంతా కూడా ఇంటెన్షన్గా అమ్మాయిని చంపాలనే ఉద్దేశంతో, ఈ అమ్మాయిని నన్ను చేసుకొని అంటుంది, పెళ్లి చేసుకొని అంటుంది, మ్యారేజ్ చేసుకోవాలన్నానంట నేను చేసుకొని అనింది. ఎందుకంటే వాడి క్యారెక్టర్ అన్ని చూసిన తర్వాత, అమ్మాయి తెలుసుకున్న తర్వాత వాడు రోగం తెలిసింది. ఈ అమ్మాయి ఎవరుతున్న వాళ్ళ క్లాస్మేట్స్తో మాట్లాడినా కానీ ఎక్కడున్నా కూడా వాడు బెంగళూరు నుంచి కూడా ఫోన్ చేసి నువ్వు వాడితో మాట్లాడినా వీళ్ళతో మాట్లాడినావు అని చెప్పేసి అమ్మాయిని వేధించేవాడంట. ఇవన్నీ చూసుకున్న తర్వాత అమ్మాయి ఏంటంటే వీడు నాకు వద్దు అనే ఉద్దేశంతో కట్ చేసుకుంది.
పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్పేసి అమ్మాయిని వేధించిన దానివల్ల నేను చేసుకోను అని దానివల్ల నాకు దక్కకపోతే నేను చంపేస్తానని ఉద్దేశంతో ఇంటెన్షన్గా చేశాడు అమ్మ. ఖచ్చితంగా ఈ ముగ్గురికి వాడికి సహకరించినటువంటి వాళ్ళకి అందరికీ కూడా తగిన విధంగా నిర్లక్ష్యమే అనుకుంటున్నారండి ఒక విధంగా చెప్పాలండి. గతంలో మా అమ్మాయిని అబ్బాయి ఏడిపిస్తున్నప్పుడు కేసు పెడదాం అనుకుని కూడా చదువుకున్న వ్యక్తిగా చదువు విలువ తెలుసు కాబట్టి వాడి మీద కేసు పెడితే కెరీర్ నాశనం అవుద్దని చెప్పి వాళ్ళ నాన్న నన్ను రిక్వెస్ట్ చేశాడు సార్. వాళ్ళ ఫాదర్ నా కొలీగ్ సార్, నేను మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాను సార్, మా అబ్బాయి కెరీర్ నాశనం అవుద్ది, కేసు పెట్టబాకండి సార్ అని బతులాడాడు. నాకు ఇబ్బంది లేకుండా చేస్తే నాకు నేను కూడా బయటపడాలని ఏం లేదయా, పబ్లిక్లో ఎక్కాలని నాకు లేదు. ఈ విధంగా నేను నా జీవితంలో జరగలేదు సార్ ఈ విధంగా పబ్లిక్కి. ఎంతో ప్రశాంతంగా ఉండే కుటుంబం సార్ మాది, అందమైన కుటుంబం, ఇద్దరు బిడ్డ భార్య బిడ్డలతో హ్యాపీగా ఉన్నటువంటి కుటుంబాన్ని ఒక్కసారిగా నా కుటుంబంలో చిచ్చు పెట్టాడు సార్. వాళ్ళ నాన్న నాకు ఇచ్చిన హామీ ప్రకారం అబ్బాయిని అయితే బెంగళూరు పంపించేస్తాను అన్నాడు. 4 ఇయర్స్ అమ్మాయితో నాకు ఏ ఇబ్బంది లేకుండా ఉండింది సార్. ఈ లాక్డౌన్ వల్ల ఒక నెల క్రితంగా వాళ్ళు వచ్చినట్టున్నాడు. ఒక 10 డేస్ బ్యాక్ అమ్మాయి ఇబ్బంది పడుతుంటే, ఏందమ్మా ఏమైంది చెప్పు అంటే చెప్పలేక చెప్పింది, డాడీ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు డాడీ మళ్ళా వాడు, ఫోన్ నెంబర్ మార్చేస్తాము, ఈ ఫోన్కి చేస్తున్నాడు, మెసేజ్లు పెడుతున్నాడు, మేము అమ్మా నాన్న పరుగు తీస్తాను అంటున్నాడు, మెసేజ్లు అవి ఫేస్బుక్లో పెడతాను అంటున్నాడు, ఫోటోలు అవి ఆన్లైన్లో పెట్టి మీ అమ్మా నాన్న పరుగు తీస్తానని చెప్పి అంటున్నాడు డాడీ. అంటే సరే నాన్న కేసు పెడదాము పోయి అని చెప్పాను. కేసు పెడితే కూడా మళ్ళా మన బిడ్డ ఆడపిల్ల ఆడపిల్ల విషయం కదా, పరుగు పోద్దాం అనే ఉద్దేశంతో సిఐ గారి దగ్గర పోయి నేరుగా పోయేసి మాట్లాడి పరిష్కారం చేసుకుందాం అనుకున్నాము. ఇంత లోపల సిఐ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు, కొత్త సిఐ గారు జాయిన్ అవుతున్నారు అని తర్వాత ఒక 2 రోజులు ఆగిన తర్వాత కొత్త సిఐ గారు జాయిన్ అయిన తర్వాత మేడం గారితో మాట్లాడి పరిష్కారం చేసుకుందాం అనుకున్నాం సార్. ఇంత లోపల ఇలా జరగద్దు అనుకోలేదు. నిన్న మాకు అన్ఎక్స్పెక్టెడ్గా 1 జూలై స్కూల్స్ రీఓపెన్ చేశారు. మేము భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయీసే, మేము అన్ని జాగ్రత్తలు చెప్పాము బిడ్డకి. నా కొడుకు కూడా ఉన్నారు, నా కొడుకు కూతురు ఇద్దరు ఇంట్లో ఉన్నారు. నాన్న తలుపు తీయొద్దు ఎవరన్నా వస్తే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత 11:20 అయ్యేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది మా అబ్బాయి నుంచి, డాడీ ఎవరో ఒక అన్న వచ్చేసి అక్కని ఇబ్బంది పెడుతున్నాడు డాడీ అంటే. వెంటనే పక్కన ఉన్నటువంటి పెంచల నాయుడు అనే సార్ అన్నారు, నాన్న అంకులకి చెప్పండి నేను వచ్చేస్తున్నానని చెప్పాను. ఇందులో పెంచల నాయుడు గారు వెళ్ళారంట, నేను ఈ లోపల డైల్ 100 కాల్ చేసి ఇట్లా మా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారండి అని చెప్పగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇంత లోపల మా ఫ్రెండ్ చెంచురామకి తర్వాత పైన ఉన్నటువంటి రాజేంద్ర కుమార్ అనే ఆయనకి అందరికీ ఫోన్ చేసి కొంచెం అక్కడికి వెళ్ళండి సార్, మా పాపను ఎవరు ఇబ్బంది పెడుతున్నారంట అని చెప్పాను. అందరూ రెస్పాండ్ అయ్యి అక్కడికి వచ్చి వెళ్ళే సమయానికి అప్పటికే వాడు ప్రీ ప్లాన్డ్గా కత్తి కొట్టి తెచ్చుకున్నాడండి, పోలీసులు దాన్ని తీసుకున్నారు. అమ్మాయికి కత్తితో ఇంట్లో ప్రీ ప్లాన్డ్గా ముగ్గురు వచ్చారంట. మేము బయట వెళ్ళేది ఒకటి ఫోటో తీసి మా బండి నంబరు మమ్మల్ని ఫోటో తీసి వాడికి మెసేజ్ చేశాడు.